First of all, what are the objectives of this video? Constructional features of ordinary depth gauge, uses of a ordinary depth gauge, care and maintenance. At the end of this video, you shall be able to learn these topics. ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత ఈ విషయాల గురించి నేర్చుకుంటారు. Let us know the applications of ordinary depth gauge. Now you can see the image of ordinary depth gauge here. It is mostly used in carpenter works, machine works and engineering and manufacturing fields. So ordinary depth gauge అనేది ఎక్కువగా కార్పెంటర్ వర్క్స్ లో ఉపయోగిస్తారు, మెషిన్ వర్క్స్ అలాగే ఇంజనీరింగ్ ఫీల్డ్స్ లో మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్స్ లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. Ordinary depth gauge is a semi-precision instrument used for measuring the depths of holes, recesses, grooves, slats, steps and distances from a plane surfaces to a projection by the machinists, mechanical engineers and manufacturing engineers. Ordinary depth gauge అనేది ఒక semi-precision instrument. So దీన్ని ఉపయోగించి హోల్స్, రిసెసెస్, గ్రూవ్స్, స్లాట్స్, స్టెప్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క డెప్త్ ఎంత ఉందనేది విషయం గురించి తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఆర్డినల్ డెప్త్ గేజ్ని ఉపయోగించడం జరుగుతుంది. సో దీన్ని ఎక్కువగా ఉపయోగించేది మెషినిస్టులు, మెకానికల్ ఇంజనీయర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీయర్స్. లెట్ అస్ నో ద పార్ట్స్ ఆఫ్ ఆర్డినల్ డెప్త్ గేజ్. దెర్ ఆర్ టూ మేజర్ పార్ట్స్. వన్ ఈజ్ క్లాంపింగ్ స్క్రూ, సెకండ్ వన్ ఈజ్ స్కేల్. సో ఆర్డినల్ డెప్త్ గేజ్ యొక్క పార్ట్స్ని మనం గమనించినట్లయితే కనుక దీనికి రెండు మేజర్ పార్ట్స్ అనేవి ఉండడం జరిగింది. ఫస్ట్ వన్ క్లాంపింగ్ స్క్రూ, సెకండ్ వన్ స్కేల్. సో ఈ స్కేల్ని మనం ఫిక్స్ చేసుకోవడం కోసం ఈ క్లాంపింగ్ స్క్రూని టర్న్ చేసి ఉపయోగించడం జరుగుతుంది. లెట్ అస్ నో ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఆర్డినరీ డెప్త్ గేజ్. సో ద ఆర్డినరీ డెప్త్ గేజ్ ఈజ్ స్పెసిఫైడ్ బై లెంత్ ఆఫ్ ది స్కేల్, విత్ అండ్ థిక్నెస్ ఆఫ్ ది స్కేల్. సో ఈ ఆర్డినరీ డెప్త్ గేజ్ని ఏ విధంగా స్పెసిఫై చేస్తారు అంటే, సో ఆ స్కేల్ యొక్క లెంత్ అలాగే విత్ థిక్నెస్ ఆఫ్ ది స్కేల్, సో వీటిని ఆధారంగా దీన్ని స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఆర్డినరీ డెప్త్ గేజ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద రేంజెస్ ఆఫ్ 0 to 200 mm. సో ఆర్డినరీ డెప్త్ గేజ్ అనేది మనకి 0 to 200 mm రేంజ్ వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ అన్ యాక్యురసీ ఆఫ్ 0.5 mm. సో ఈ ఆర్డినరీ డెప్త్ గేజ్ను ఉపయోగించి 0.5 mm యాక్యురసీ వరకు మెజర్ చేయడానికి వీలుగా ఉంటుంది. కేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డినరీ డెప్త్ గేజ్. డూస్: కీప్ యువర్ గేజ్ క్లీన్ అండ్ యూజ్ కరెక్ట్లీ. సో గేజ్ని క్లీన్గా ఉంచుతూ కరెక్ట్గా యూజ్ చేయాలి. స్టోర్ దెమ్ అన్ ఏ క్లీన్ డ్రై క్లోత్ ఇన్ ఏ స్పెషల్లీ డిజైన్డ్ కంటైనర్. సో వీటిని ఒక స్పెషల్ డిజైన్డ్ కంటైనర్లో శుభ్రంగా మరియు పొడిగా ఉన్నటువంటి క్లాత్ను ఉపయోగించి స్టోర్ చేయాలి. మేక్ ష్యూర్ ద గేజెస్ డోంట్ డ్రాప్ అగెనెస్ట్ ఈచ్ అదర్ యాజ్ దిస్ విల్ స్క్రాచ్ దేర్ సర్ఫేస్. సో గేజెస్ అనేవి ఒకదానికొకటి రబ్ కాకుండా ఉండేలా మనం చూసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే ఈ గేజ్ యొక్క సర్ఫేస్ మీద స్క్రాచెస్ అనేవి లేకుండా మనం నియంత్రించవచ్చు. డోంట్ డూస్: డోంట్ డ్రాప్ ద గేజ్ ఆన్ ద ఫ్లోర్. సో ఈ గేజ్ అనేది మనం డైరెక్ట్గా ఫ్లోర్ పైన పడివేయకుండా చూసుకోవాలి. డోంట్ స్టోర్ ఇన్ టూ హాట్ ప్లేసెస్. సో చాలా ఎక్కువ వేడి ఉన్నటువంటి ప్రదేశాల్లో దీన్ని స్టోర్ చేయకుండా ఉండాలి. Don't think the topic is completed. If you want perfection in this topic, you must practice the MCQs related to this topic. You can find the MCQs practice link in the description. It is very useful to you and to improve your learning capability. Please go ahead. So good luck for your practice test. Aspirants guide for occasional. Please do subscribe the channel to get the more updates and to watch more videos on this channel. If you like the video, please hit the like button and you can comment on below comment section. Share with your friends and others to reach the maximum aspirants and students. You can follow us on other social media platforms, Facebook, Instagram, Twitter. Thanks for watching.